తిరుపతిలోని ఎస్వి ఓరియంటల్ కళాశాలలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. కళాశాలలోని విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్ సురేంద్ర నాయక్, వార్డెన్ రామనాథంను అరెస్టు చేయాలని కళాశాల ముందు విద్యార్థి మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. అయితే విద్యార్థినుల పట్ల గత కొంతకాలంగా ప్రిన్సిపాల్, వార్డెన్లు లైంగిక వేధింపులు నిజమని తేలడంతో 2 రోజుల క్రితం ప్రిన్సిపాల్, వార్డెన్లను టీడీపీ అధికారులు సస్పెండ్ చేశారు. ఇంకా ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. అయితే కళాశాల ప్రిన్సిపాల్, వార్డెన్లపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని విద్యార్థి మహిళా సంఘాలు డిమాండ్ చేశారు. అత్యాచారాన్ని పాల్పడిన సురేంద్ర నాయక్ విద్యార్థులపై అత్యాచారాన్ని విద్యార్థులలో అత్యాచారానికి గురి చేసిన ప్రిన్సిపాల్ వెంటనే విద్యార్థులపై లైంగిక వేధింపులు గురి చేసిన ప్రిన్సిపాల్ వెంటనే నిర్వహిస్తున్నటువంటి ఓరియంటల్ కళాశాలలో ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి సురేంద్ర నాయక్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఐద్వా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా మేము ఇక్కడ ఉన్నటువంటి టీటీడీని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే విద్యార్థినులపైన లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సరైంది అని చెప్పేసి అడుగుతున్నాము. ఈరోజు అమ్మాయిలపైన లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి సురేంద్ర నాయక్ని వెంటనే విధుల నుంచి తొలగించాలి. అదేవిధంగా అరెస్ట్ చేసి అతన్ని కఠినంగా శిక్షించాలి. అతనికి సహకరించినటువంటి వార్డెన్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. గతంలో కూడా టీటీడీలో ఇక్కడే ఇదే కాలేజీలో అనేక సమస్యలు మా దృష్టికి రావడం కూడా జరిగింది. ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అనేటువంటి నేపథ్యంలోనే మేము అనేక సందర్భాల్లో ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో దేశభక్తికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, సాహితీవేత్తలు కావచ్చు, వాళ్ళ జయంతులు వర్ధంతుల సందర్భంగా మేము వస్తామంటే కూడా వద్దు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే మేము లోపలికి వెళ్తే ఈ మొత్తం భండారం కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుందని ఆయన చాలా జాగ్రత్త పడినట్లుగా ఈ సందర్భంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, అతని విధుల నుంచి తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అమ్మాయిలకు సురక్షితమైన ప్లేస్ ఒకటి తల్లి గర్భం, రెండోది గుంతలో ఉన్నప్పుడు మాత్రమే. గురువులు ఈరోజు ఎక్కడైనా సరే అమ్మాయిలపైన అత్యాచారాలు నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఈరోజు తిరుపతిలో ఓరియంటల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అయినటువంటి సురేంద్ర నాయక్ అనే వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వార్డెన్ కూడా లైంగికంగా వేధింపులకు గురి చేస్తారని చెప్పారు అనేది అనేక సందర్భాలుగా ప్రిన్సిపాల్ నుంచి వ్యతిరేకమైనటువంటి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా టీటీడీ డీఈఓ కానీ టీటీడీ యాజమాన్యం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ నిన్న అదే అమ్మాయిలు అందరూ కూడా కలుసుకొని ముక్కుముడిగా ఒక పెద్ద ఎత్తున లెటర్లు రాయడం ద్వారా అతన్ని సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. కానీ ఇది సస్పెండ్తో ఇదో సరిపోయే సమస్య కాదు, అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అంశం ఉంది. ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలి. ఈరోజు నిర్భయ చట్టం కానీ దిశ చట్టం కానీ అమ్మాయిలపైన లైంగికంగా వేధింపులకు గురి చేస్తే ఖచ్చితంగా శిక్షించాలని చెప్పిన చట్టం చెప్తా ఉంది. ఆ చట్టం కింద ఇతని ప్రిన్సిపాల్ని, వార్డెన్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆడపిల్లల కళాశాలకు సంబంధించినటువంటిది ఆడపిల్లల ప్రిన్సిపాల్స్నే ఈరోజు ఆ ప్రిన్సిపాల్స్ను వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది, చట్టం కూడా చెప్తా ఉంది. కానీ టీటీడీ కళాశాలలో ఎక్కడ కూడా ప్రిన్సిపాల్స్ను ఆడవాళ్ళుగా నియమిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే ఆడ కళాశాల ప్రిన్సిపాల్స్కి అందరికి కూడా ఆ ఆడవాళ్ళను నియమించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పని టీటీడీ